పేరు? నా పేరు బాలరాజన్. ఎక్కడన్నా ప్రాపర్? ఇక్కడ అంటే ఇక్కడ పక్కన 5 కి 6 కిలోమీటర్ విలేజ్. గజ్వేలే కదా. ఎలక్షన్లు వస్తున్నాయి కదా, ఎమ్మెల్యే ఎవరు గెలుస్తారు అనుకుంటారు ఇక్కడ నుంచి? ఎమ్మెల్యే అంటే ఇక్కడ డెవలపింగ్ బట్టి చూస్తే ఆయన ఉందనిపిస్తుంది. ఎవరన్నా? కేసీఆర్ ఇక్కడ ఎమ్మెల్యే మాకంటే ఆయన కేసీఆర్. అపోజిషన్ ఇట్లా స్ట్రాంగ్ గా ఉంది కదా. ఎవరన్నా ఎవరు స్ట్రాంగ్ ఉన్నారంటారా? ఇప్పుడు ఈటెల రాజేందర్ ఉండు బీజేపీ తరఫున, ఇదే యూత్ పిల్లలు జర బీజేపీకి మొక్క వస్తారు ఎక్కువ. కానీ డెవలపింగ్ చూసుకుంటే ఆయన కొద్దిగా ఉండు కొద్దిగా, ఎందుకంటే పక్కన ఊళ్ళు పోయిన వాళ్ళు చాలా పని లేదు వాళ్ళకి ఎక్కువ. అదే అన్న, ఇప్పుడు ఈ కేసీఆర్ రాసన్ పట్టించుకుంటున్నాడు కానీ నియోజకవర్గ నియోజకవర్గాన్ని పట్టించుకోవట్లేదు. సిరిసిల్ల సిద్దిపేట మాత్రమే డెవలప్ అవుతుండే, గజ్వేల్ ఏం డెవలప్ లేదు, ఎట్లుండదు అట్లనే ఉందని అంటున్నారు. డెవలప్ ముందుకు వచ్చింది, దాంట్లో తప్పేం లేదు. డెవలప్ అయితే ఒక 10 ఇయర్స్ ముందుకు వచ్చింది. డెవలప్ ఉంది ఇక్కడ, మంచిగా ఉంది ప్రాసెస్, వాటర్ కరెంటు. ఇప్పుడు మాకైతే కొద్దిగా డెవలప్ ఉంది, లేదు కదా సిటీకి ఇట్లా అన్ని హిల్ స్టేట్లో చాలా పెరిగింది. ఇప్పుడు మేము గుంట జాగా మేము ఉంటే పరిస్థితి లేదు. ఇప్పుడు మేము కొనాలనుకుంటున్నాం. అంటే రేట్ పెరిగిందా, అభివృద్ధి జరిగింది అంటారా, జరగలేదు అంటారా? అభివృద్ధి జరిగింది కానీ ఇప్పుడు మా చోట కొద్దిగా కొద్దిగా కొనాలనుకుంటే కొనలేము, జాగాలు కొనే పరిస్థితి లేదు. ఎందుకంటే ఒక లక్షలాలు అయిపోయింది ఇక్కడ. ఇప్పుడు మీరు అన్నారు నిరుద్యోగులు అంటే సారీ యువత మొత్తం ఈటెల రాజేందర్ వెంబడి ఉన్నది అంటున్నారు, ఎందుకు కారణం ఏంది అంటారు? కొద్దిగా ఏంటంటే పిల్లలకు కొద్దిగా జాబ్ ఇక్కడ కొద్దిగా కంపెనీలు ఇండస్ట్రీ పెడితే కొద్దిగా వాళ్ళకి ఉపాధి కలుగుతుంది కదా. ఇప్పుడు కొద్దిగా చాలా మంది ఎందుకంటే ఉపాధి లేక రోడ్ల పని తిరుగుతారు బాగా కొద్దిగా, ఎందుకంటే లేదు. ఓకే అన్న, ఇప్పుడు సిద్దిపేటలో ఇండస్ట్రియల్స్ పెట్టారు, అక్కడ సిరిసిల్లలో పెట్టారు కేటీఆర్ గారు, ఇక్కడ ఎందుకు గజ్వేల్లో పెట్టలేకపోతున్నారు అంటారు? ఏమి మరి అదే, ఇక ముందు పెడతారా పెట్ట. ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ వాళ్ళు పాపం, వాళ్ళు అయితే రోజు వాళ్ళు అడ్డ మీదకి వచ్చి పని కొంచెం స్టడీ చేసిన వాళ్ళు ఇట్లు ఏమన్నా మేము అడితే మాకు పని లేదన్న అంటారు. ఇప్పుడు అడితే మేము ఇక్కడ లోకల్ ఉంటాం కదా, అడితే పని లేదన్న అంటారు. చదువుకునే ఏమంటే జాబ్స్ లోగా అంటారు, ఏదో పని చేసుకుంటూ కూడా చేస్తలేము అని అంటారు. అట్లా అది అందుకే అది రీజన్ ఉంది. కాకపోతే డెవలప్ పరంగా అయితే కొద్దిగా ముందుకెళ్ళింది, కొద్దిగా ముందుకెళ్ళింది. ఇంకో 5 ఇయర్స్ గవర్నమెంట్ చేస్తే ఇంకో కొద్దిగా ముందు డెవలప్ అవుతుందేమో అన్నట్టు ఇంకుంది. తాత ఏం పేరు? యాదగిరి. ఎక్కడ తాత, ఏ ఊరు? రామంపేట. గజ్వేల్ నియోజకవర్గమేనా? గజ్వేల్. ఓకే తాత, ఎలక్షన్లు వస్తున్నాయి కదా? వస్తున్నాయి. ఎమ్మెల్యే ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? ఇక్కడ నుంచి ఎమ్మెల్యే ఎవరు గెలుస్తారు? కాంగ్రెస్ వస్తుంది. కాంగ్రెస్ ఎందుకు తాత? 15 ఏళ్ళ నుంచి ఇక్కడ కేసీఆర్ ఎమ్మెల్యే ఉన్నాడు, ముఖ్యమంత్రి ఉన్నాడు. ఏం చేసిండాడు? ఏం చేయలేదు. మొత్తం డెవలప్ చేసి ఏం డెవలప్ కాలేదు. ఏం మంది కొంపలు ముస్తున్నాడు, రోడ్ మీద ముస్తున్నాడు, బిచ్చ 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 కత్తిస్తున్నాడు చూడు. బిచ్చ బిచ్చ పొల్ల లెక్క కడుక్కోవాలి, తినాలి, బతకాలి. ఏది గృహలక్ష్మి? ఏమి ఇవ్వలేదు. డబుల్ బెడ్రూమ్ లో ఎవరికి ఉన్నోనికి ఇచ్చింది కానీ లేనికి ఇవ్వలేదు కదా. ఇప్పుడు ఫుట్పాత్ మీద బతికి ఇవ్వలేదు అడు. ఏమి ఇవ్వలేదు వాడు. పింఛింగ్లు ఏం వస్తున్నాయి బిడ్డ? మా నెత్తి మీద కూడా మాకే ఇస్తున్నాడు పింఛింగ్లు. ఏమి ఇస్తున్నాడు? ఇంట్లోకి వెళ్ళి ఇస్తుండ అంటే దోపిడీ చేసుకుంటా, ఆనికి ఇంటికి దోపిడీ చేసుకుంటా ఇస్తుంది పిచ్చిడి. ఏం పిచ్చి ఇచ్చినాడు? కరెంటు కూడా 24 గంటలు 24 గంటలు కరెంటు. పొద్దుగాల వేదంటే ఇప్పుడు వచ్చింది కరెంటు, 24 గంటలు ఉంది బిడ్డ. కరెంటు లేదు బిడ్డ, రెంట్ లేదు. అన్ని దోపిడీ మాటలు అన్ని లుచ్చ లుచ్చ రాజకీయం కొడుకోడు. లుచ్చ రాజకీయం ఇద్దరు బాబే ఇది చేస్తున్నాడు. వాళ్ళ కోడళ్ళు కొడుకులు వాళ్ళే వెళ్ళే రాజకీయాలు వెళ్తారో, వేరే వాళ్ళు వెళ్ళొద్దు రాజకీయంలో. ఇంతే ఉంటుంది అది. ఇప్పుడు కామారెడ్డిలో పోటీ చేస్తా అండి, ఇక్కడ గజ్వేల్ నుంచి పోటీ చేస్తా అండి, రెండు స్థానాలలో గెలుస్తా అంటున్నాడు. రెండు సార్లు ఏం గెలవాడు ఇక్కడ. కామారెడ్డిలో మొత్తం చేసుకుంటాడు చేసుకుంటాడు. కాంగ్రెస్ ఆడబి, కామారెడ్డిలో బి కాంగ్రెస్ వస్తుంది కల్పాం. ఇక్కడ కూడా కాంగ్రెస్ వస్తుంది, ఇక్కడ బి కాంగ్రెస్ వస్తుంది. ఈటెల రాజేందర్ కూడా పోటీ చేస్తున్నాడు కదా. ఈటెల రాజేందర్ ఈటెల ఉంటుంది ఇక్కడ. ఆయన ఏం లేదు ఇక్కడ. కాంగ్రెసే గెలుస్తా అంటారు, నల్సరెడ్డి గెలుస్తారు అంటారు. నల్సరెడ్డి ఇప్పుడు ఇంత ముందు పోటీ అంటే ఇంత ముందు గెలిచినప్పుడు ఏం చేయాలి అంటున్నారు కదా. ఆయన అక్కడ ఉండే టీఆర్ఎస్ లో టీడీపీలో ఉండే ఆయన. ఇప్పుడు ఏం పనులు పైసా ఎక్కువ అయిపోయింది, ఇది అయిపోతుంది. ఎవరు ఏం చేస్తారు కదా అంతే. ఆహా, అప్పుడు ఏ అప్పుడు ఏనప్పుడు ఇప్పుడు గెలితే చేస్తాడని ఎట్లా అనుకుంటున్నారు? చేస్తాం. నమ్మకం ఉంది, కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కదా. కాంగ్రెస్ చూసి ఓటేయడు, కాంగ్రెస్ చూసి ఓటే చూడు అంతే. కాంగ్రెస్ అయితే కాంగ్రెస్ గెలితే పింఛన్ రావు అంటున్నారు కదా. మరి కంపల్సరీ వస్తే ఇంకో ఎక్కువ వస్తాయి, ఇంకో ఎక్కువ ఎక్కువ చేస్తా పింఛన్. ఆమె మాకు ఇందిరా గాంధీ ఇల్లు ఇవ్వలేదా? ఇల్లు ఇవ్వలేదా? ఆమె చేసింది. కేసీఆర్ కూడా ఇచ్చిండు కదా ఇల్లు. ఏమనిచ్చిండు? అన్ని కూలిపోతానికి ఇచ్చిండు. సవమాన్ ఇచ్చిండు, సవమాన్ ఇచ్చిండు. అలా తిని నాకు ఓటు వేయకుండా తిని తాగురి మానేస్తే వరదలు వస్తే కొట్టుకుపోతాయి. మీ అన్న తాగురి తెల్లందాక పోతుందాక వరుసలు వస్తాయి అని చెప్పి. అట్లా కాదు తాత, ఇప్పుడు కేసీఆర్ కెళ్తే ఇక్కడ నుంచి ముఖ్యమంత్రి అవుతాడు మీ దగ్గర నుంచి. మాను ముందే ముఖ్యమంత్రి వస్తే చెప్పు తీసుకుని కొట్టుడు అండి. అంతేనా? ఏం పేరు? మీ పేరు? యేసు. నా పేరు గజ్వేల్. యేసు.
యేసు. ఎక్కడ గజ్వేలేనా? గజ్వేల లోకల్. ఓకే, ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి కదా. అవును. ఎమ్మెల్యే ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? కేసీఆర్ గారు గెలుస్తారని అనుకుంటున్నారు. ఎందుకు కేసీఆర్ ఎందుకు గెలుస్తారు అంటారు? కొద్దిగా మాది అదే పార్టీ, నాకు నచ్చింది అదే కేసీఆర్ అట్ట. అంటే కేసీఆర్ ఇప్పుడు ఎమ్మెల్యే ఉన్నారు కదా, ఇక్కడ నుంచి కేసీఆర్ గారు మన ముఖ్యమంత్రి కానీ ఎమ్మెల్యే అయిన గజ్వేల్కి అట్లా, దానికోసం మాకు కేసీఆర్ గెలిస్తేనే మాకు కొద్దిగా మంచి పనులు అవుతున్నాయి, అభివృద్ధి అయింది అందుకే. కాబట్టి మాకు సీఎం కేసీఆర్ గారే కావాలి. ఇక్కడ డబుల్ బెడ్రూమ్లు దళిత బంధు మొత్తం అంటే రాలేదు, చాలా కార్యకర్తలకి వచ్చినాయి అంటున్నారు కదా. అంటే ఇక చెప్పుక తిరగటోళ్ళు మస్తు ఉంటారు, కాకపోతే అయింది ఆయన కాడికి అయింది. మాకైతే ఇగో అన్న, మాకైతే ఇగో దళిత బంధు అది రైతు బంధు వస్తుంది, కళ్యాణ లక్ష్మి వచ్చింది, కేసీఆర్ కిట్ వచ్చింది, అన్నీ వచ్చినాయి మాకు. కేసీఆర్ గారి మళ్ళీ గెలవాలి మాకు, అట్లయితేనే మంచిగా అయితే గజ్వేలు బాగా అవుతుంది. గజ్వేలు వేరే లాగుండే ఇప్పుడు జర కొద్దిగా అభివృద్ధి అయింది, ఇంకా మళ్ళీ గెలిస్తే ఇంకా ఇంకా అభివృద్ధి అవుతుంది, అట్లా చాలా అభివృద్ధి అవుతుంది. ఇప్పుడు ఈటల రాజేందర్ పోటీ చేస్తున్నాడు కదా, ఈటల రాజేందర్ కాదే ఇక మన బీఆర్ఎస్ లో ఉండే మళ్ళీ అటు పోయిండు బీజేపీలో పోయిండు. ఎందుకు పోయిండు మరి? ఎందుకు పోయినా మనకు అంత ఇక ఐడియా లేదు కానీ కేసీఆర్ గారే మళ్ళీ గెలవాలి అప్పుడు బాగుంటుంది. ఇప్పుడు గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి ఉన్నాడు, మళ్ళీ పోటీ చేస్తున్నాడు, ఆయన పరిస్థితి ఎట్లుంటది? ఇక్కడ ఆయన పరిస్థితి కష్టమే, ఇక గెలవాడు ఆయన. గెలవాడా? శ్రీరామ్ కరుణాకర్. కేసీఆర్ గారు గెలిస్తేనే బాగుంటుంది అనుకుంటున్నాం మనం. మళ్ళీ గజ్వేల్లో జరిగినటువంటి అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని మళ్ళీ కేసీఆర్ గారు వస్తేనే తెలంగాణలో అయినా గజ్వేల్లో అయినా సీఎం కేసీఆర్ గారే మళ్ళీ రాబోతున్నారు, అధికారంలో కూడా బీఆర్ఎస్ పార్టీ వస్తుంది. ఎందుకు అభివృద్ధి పూర్తి మొత్తంలో సిరిసిల్ల అండ్ సిద్దిపేటలో అభివృద్ధి జరిగినట్టు ఇక్కడ జరగలేదు అంటున్నారు కదా? ఎందుకు జరగలేదన్నా, జరిగింది కదా అన్న. గజ్వేల్ ఒకప్పుడు చూసుకుంటే ఇప్పుడు చూసుకుంటే ఎంత మారిందో మీకు కూడా కనిపిస్తుంది. ఏం అభివృద్ధి చేసింది అంటారు మీరు? ఇప్పుడు మార్కెట్ యార్డ్ వచ్చింది, కాలేజెస్ వచ్చినాయి, రోడ్స్ వచ్చినాయి, వాటర్ వచ్చినాయి, కళ్యాణ లక్ష్మి వస్తుంది, ఇంకెన్నో సంక్షేమ పథకాలు కూడా అందుతున్నాయి కదా, ప్రతి ఒక్కరికి అందుతున్నాయి కదా, పెన్షన్ కానీ ఏదైనా సరే. ఇప్పుడు మళ్ళీ పెన్షన్ పెంచుతున్నారు, ప్లస్ ఇంకోటి ఏంటంటే కొన్ని సంక్షేమ పథకాలు కొత్తవి కూడా తీసుకొస్తున్నారు కదా. ఓకే, ఇక్కడ డబుల్ బెడ్రూమ్ రూమ్లు అసలు చాలా మందికి రాలేదంటున్నారు, ఓన్లీ కార్యకర్తలకే ఇచ్చారు అంటున్నారు. లేదన్నా, అట్లా ఏమి ఇవ్వలేదన్నా, అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చారు, ముందు కూడా ఇవ్వబోతున్నారు. అంటే ఓన్లీ కార్యకర్తలకు ఇచ్చారని ఇక్కడ టాక్ నడుస్తుంది మొత్తం? అట్లా ఏం లేదన్నా, అట్లా ఎక్కడో కొంచెం ఇష్యూ జరిగి అయి ఉండొచ్చు కానీ అట్లా మాక్సిమం అయితే అట్లా ఏమి ఇవ్వలేదు ఎవరికి. ఇప్పుడు దళిత బంధు పూర్తి ఇక్కడ కూడా ఫెయిల్ అయింది, ఎవరికి చాలా తక్కువ మందికి ఇచ్చారు. అందరికీ ఒకటేసారి అమలు చేయాలంటే కూడా కష్టం కదా, అందుకే ఏంటంటే ఒక్కొక్కటి ఒక్కొక్కటి ముందు ముందు తీసుకొస్తూ ఉంటారు. ఇప్పుడు ఏ పని అయినా సరే అన్ని ఒకటేసారి చేయాలంటే కాదు కాబట్టి రాగరాగా కొంచెం కొంచెం ముందు ముందు టైం తీసుకొని చేస్తారు. కేసీఆర్ శిష్యుడైన ఈటల రాజేందర్ ఇక్కడ నుంచే కేసీఆర్కు వ్యతిరేకంగా పోటీ చేస్తున్నారు, ఆయన పరిస్థితి ఎట్లుంటుంది ఇక్కడ? ఆయన పరిస్థితి ఏముందన్నా, ఇక్కడ ఏం రాడన్నా ఈటల రాజేందర్ గారు, ఏమి ఇక్కడ ఈటల రాజేందర్ గారు ఏమి ఇక్కడ వచ్చి గెలిచేది ఏం లేదు. ఒకప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు కేసీఆర్ గారి గురించి కానీ బీఆర్ఎస్ పార్టీ చేసే అభివృద్ధి సంక్షేమాల గురించి ఎన్నో ఎన్నో విధాలుగా చెప్పినటువంటి వ్యక్తి ఇప్పుడు కేసీఆర్ గారి గురించి తప్పు తప్పుగా మాట్లాడి వేరే విమర్శలు చేస్తే ప్రజలు ఎవరు నమ్మడానికి అది లేదు కదన్నా. మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి గారు ఇక్కడ నుంచి మళ్ళీ పోటీ చేస్తున్నారు, ఆయన ఎట్లుంటుంది అంటారు? నర్సారెడ్డి గారు ఉన్నప్పుడు ఇక్కడ అభివృద్ధి ఏం జరగలేదన్నా, ప్రజలు ఎట్లయినా కాంగ్రెస్ పార్టీని దగ్గరికి రానివ్వరు.